బాబాయ్ గారు నమస్తే అండి మీ పేరు ఏంటి దాస్ ప్రసాద్ ప్రసాద్ గారు ఏం చేస్తుంటారు నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ సరే ఏంటి మరి ఇక్కడ అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందంటారు మీ ప్రాంతంలో చూసుకుంటే ఎక్కువగా ఇప్పుడు నాయకులందరూ తిరుగుతున్నారు పనులు చేస్తున్నారు కొంతమందికి అయిన వాళ్ళకి పనులు అవుతున్నాయి అవన్న వాళ్ళకి లేదు ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు తిరక్కని పనులు చేపించుకున్న వాళ్ళు ఉన్నారు తిరిగి చేపించుకున్న వాళ్ళు ఉన్నారు ఏమీ లేనివాడికి ఏమీ లేదు ఉన్నవాడికి అన్నీ ఉంటున్నాయి ఇప్పుడు పరిపాలన ఎవరిది వచ్చినా సామాన్యులకి ఎవడు పని ఆడు చేసుకుంది గడవదు రాజకీయ నాయకులు ఎలక్షన్ నాలుగు రోజులు తిప్పుతారు జెండాలు పట్టుకొని తిరుగుతాం ఇరవేగుతాం తర్వాత ఆయనకి వెళ్ళని ఇంకోళ్ళకి వెళ్ళని మన పాటలు మనకు తప్పు అంటే చూసుకుంటే ఇక్కడ అభివృద్ధి పనులు కొంత జరిగిన వాళ్ళకి జరుగుతున్నాయి జరగని వాళ్ళకి జరగట్లేదు అని చెప్పి చెప్తున్నారు మరి ఈ జరగని వాళ్ళ పరిస్థితి ఏంటంటారు జరగని వాళ్ళ పరిస్థితి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు తిరిగి తాళ్ళేమంటున్నారు ఆ సంతకం కావాలి ఈ సంతకం కావాలంటే తెలియని నాలుగు చదువు లేని ఏ సంతకానికి వెళ్తాడు నాకు అది చదువు లేదు నేను ఇప్పుడు ఎంఆర్ఓ గారిని కలవాలంటారు వెళ్ళి నేను డైరెక్ట్ వెళ్ళి ఆయన కలవలేను లైన్లో నుంచున్నా ఆ గుమ్మస్థాని ఆయన పక్కనుండి పోయా బయటికి వెళ్తున్నారు మళ్ళీ వస్తారంటాడు సాయంత్రం దాకా వస్తా ఆకలేస్తుంది డబ్బులు ఉండవు మరి ఇంటికి వచ్చేయాలి కదా అదే అధికారంలో ఉన్నవాళ్ళు అయితే గబుక్కుని వెళ్తారు నమస్తే పెడతాడు ఈ గుమ్మస్తా పంపిస్తాడు లోనకి సామాన్యుల్ని ఎవరిని పంపారు కదా మరి ఇంత జరుగుతున్న ఈ సమస్య ఏదైతే ఉందో దాన్ని మీ ఎమ్మెల్యే గారి దృష్టికి ఎప్పుడన్నా తీసుకెళ్ళడం అంటే జరిగిందా ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా ఎమ్మెల్యే గారికి బాగా తెలిసిన మనుషులుంటే గబుకుని ఆయన కాసేపు మాట్లాడి నేను చేస్తాలే వెళ్ళండి అంటారు ఇప్పుడు అలాంటి తెలియని వాళ్ళు వెళ్ళారనుకోండి కాసేపు నుంచి ఉండాక అందరూ అయ్యాక వెళ్ళి సమస్య ఇదే అని చెప్పామనుకోండి మేము మాట్లాడతాంలే వెళ్ళండి అంటారు మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటారు ఆయన బాగానే తిరుగుతున్నాడు బాగానే చేస్తున్నాడు వాడు తిరుగుతున్నాడు జనాలందరిలో టచ్లోనే ఉంటున్నాడు తిరగటం బట్టి తిరుగుతున్నాడు ఆయన ఆయన రుచికలు ఆయనకు ఉంటాయి కదా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నలుగురిలో తిరగాలంటే ఒక మనిషి మరే ఏడు నియోజకవర్గాలు తిరగాలి ఆయన ఆయన చూసుకోవాలంటే ఆయనకి ఇబ్బందే కదా మరి ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అంటారు ఈసారి గెలిచే అవకాశాలు అంటే ఈ దడవానికి గట్టిపోటు మల్లాది విష్ణు గారు పడ్డాడు మరి గతంలో కూడా మల్లాది విష్ణు గారి మీద ఆయన పోటీ చేసి గెలిచారు కదా మల్లాది విష్ణు గారు అంటే అప్పుడు కాంగ్రెస్ రాష్ట్రం విడగొట్టిన వివాదాల్లో ఉంది కదా దానివల్ల ఆయన వాడేశారు ఇప్పుడంటే గట్టిపోటీ ఉంటుంది రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఆయన బాగానే చేస్తున్నాడండి అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఉద్యోగస్తులు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాడు ఈ జన్మభూమి అంటే తెల్లారగట్ల వెళ్ళాలంటే తెల్లారగట్ల వెళ్ళాలి నైట్ వెళ్ళాలంటే నైట్ వెళ్ళాలి ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తున్నాడంటే పొద్దున్న ఆరింటికి వస్తున్నాడంటే వీళ్ళు ఐదింటి నుంచి కాపలా ఉంటే ఆయన పదకొండింటికి వస్తాడు ఆయన ఏం చెప్తాడు ఏంటి 5 నిమిషాలు చెప్తాడు వెళ్ళిపోతాడు ఈ ఎంప్లాయీలు కానీ మాలాంటి సొత్తు తగిలిన వాళ్ళు కానీ కూర్చోవాలి కదా వచ్చేదాకా అక్కడ జరిగేది అదండి అంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం అవి ప్రతి ఒక్కరికి అందుతున్నాయంటారా పెన్షన్లు అని అయ్యాని కొంతమందికి చేస్తున్నారు ఇప్పుడు రాసిన వాళ్ళందరికీ వస్తున్నాయి కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి అది 60 సంవత్సరాలు పూర్తి అవుతాయి కదా ఇచ్చేది అలాంటి వాళ్ళు 1 సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు పెట్టుకుంటే వాళ్ళకి రావట్లా రాని దాని గురించి వాళ్ళు ఇబ్బంది పడి మాకు రావట్లేదు మాకు రావట్లేదు అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అంటే ఇంకా ఓవరాల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు ఇప్పుడు నేను ఏ పార్టీ కాదు నేను కమ్యూనిస్ట్ని అయితే ఈ రాష్ట్రంలో ఎవరు వచ్చినా బాగు చేసేవాళ్ళు కావాలి చంద్రబాబు గారు అవునాయి జగన్మోహన్ రెడ్డి అవునాయి ఇంకొకళ్ళు అవునాయి రాష్ట్రం బాగుపడాలంటే నాయకుడు గట్టివాళ్ళు ఉండాలి గట్టి నాయకుడు ఉండి ఎమ్మెల్యేలను గట్టిగా చూసుకొని ఎమ్మెల్యే గారితో పని చేపించి ఆ కింద ఉన్న ప్రజలకు పని చేపించుకుంటే అందరికీ బాగుంటుంది అలా పని చేపించుకునే నాయకుడు కానీ అలా పని చేయించుకునే వ్యక్తి కానీ ఉన్న ఇప్పుడు ముగ్గురులో ఎవరైతే బాగుంటుంది ఎవరైతే అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినా బాధలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా బాధలా ఇప్పుడు మూడు ఆయన అన్నారు కదండి మరి ఆయన వస్తే ఏం చేస్తాడండి ఇప్పుడు వాళ్ళ అన్నయ్య గారు అంత పాములో ఉండి 18 సీట్లు తెచ్చుకున్నాడు ప్రజారాజ్యం పెట్టి ఇప్పుడు ఈయనకి మరి 75 సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో 175 175లో పోటీ చేస్తే ఎన్ని వస్తాయి అనేది ఎవరికీ తెలియదు మాకైతే మేము ఎస్టిమేషన్ వేసుకుంటున్నాం ఒక 20 30 గెలుస్తాడు ప్రతిపక్షంలో గట్టిగానే ఉంటాడని 20 30 వస్తాయి అంటారు అంత కూడా కష్టమే మరి ఆ సీట్ల ప్రభావం ఏ పార్టీ మీద ఎక్కువగా చూపించే అవకాశం టీడీపీ మీదే పడింది ఎందుకని టీడీపీలో అప్పుడు సపోర్ట్ చేశాడు కదా ఆయన
టీడీపీకి పడతాయి ఆ ఓట్లని టీడీపీ ఓట్లే చేయలేదు అంటే చూసుకుంటే ఈ మధ్య వీళ్ళ వ్యవహారం చూస్తుంటే అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వ్యవహారం చూస్తుంటే మళ్ళీ ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి విషయంలో కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి అని పేరు ఏదో ఉంది ఆయన అన్నాడు చిన్నరాజప్ప గారు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంధి ఈయన పవన్ కళ్యాణ్ సంధిస్తే ఈ రాష్ట్రం గురించి మాట్లాడుకోవచ్చని ఒక మూడు రోజుల క్రితం ఇప్పుడు టీవీలో చెప్పాడు ఆయన ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు అసలు ఇప్పుడున్న అప్పులను బట్టి చంద్రబాబు అయితేనే బాగుంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే కొత్తగా వస్తాడు అనుకోండి ఆయన ఈ ప్రాజెక్టులన్నీ రాజధాని అనేవి కొద్దిగా రిస్క్లో పడతాయి అప్పుల్లో ఉన్నారు ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉంది ఆయన వస్తే మళ్ళీ కొత్త కొత్త ఇవన్నీ ఆగిపోయి ఇంకా పార్టీ చేయాలంటే ఆయన చేస్తాడు కొత్త మొదలెట్టాలని మొదలెట్టలేడు పార్టీ బోళ్ళంత చేయాల్సి ఉండే మరి రాజధానిలో బోళ్ళంత పని ఉంది పోలారం ఉంది అది రిస్క్ అయింది ఓకే సార్ థ్యాంక్ యూ